Hello friends, welcome to Lolly Homes. Swati Nandan. Hello, Narendra. నేనైతే చాలా సూపర్ గా ఉన్నాండి. ఈ రోజు మన లవ్లీ హోమ్ లో టాపిక్ వచ్చేసి ఒక 10 కిచెన్ టిప్స్ నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కనుక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా నేను కిచెన్కి వెళ్ళిన స్టార్టింగ్లో అయితే చాలా స్ట్రగుల్ అయ్యేదానండి. తర్వాత కొన్ని టిప్స్ ట్రిక్స్ తెలుసుకోవడం వల్ల మన వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనేసి నాకు అర్థమైంది. అప్పుడు నేను కొన్ని సెర్చ్ చేయడం ద్వారా మరికొన్ని మా మమ్మీ వాళ్ళు చెప్పడం ద్వారా తెలుసుకున్న వాటిలో కొన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి పాలని మరిగించే టైం లేనప్పుడు లేదంటే మనకి అర్జెంటుగా బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు పాలను మరిగించకుండానే ఫ్రిడ్జ్ లో పెట్టేసి అలాగే వదిలేస్తాం. అప్పుడు ఎక్కువ టైం అయింది అనుకోండి, మేబీ వన్ డే అలా అయిపోయింది అనుకో, అప్పుడు అవి విరిగిపోయే అవకాశం ఉంది మరిగించినా సరే. సో అలా విరగకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా చేసి చూడండి. పాలనేవి విరగకుండా ఉండాలంటే వీటిని మరిగించే ముందు ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇలా వేయడం వల్ల పాలనేవి విరగకుండా ఫ్రెష్గా ఉంటాయి. సెకండ్ టిప్ వచ్చేసి మనం పాలను మరిగించడానికి స్టవ్ మీద పెట్టిన తర్వాత మనకి వేరొక వర్క్ ఉండి ఈ లోపల మర్చిపోయాం అనుకోండి, పాలన్నీ కూడా పొంగి కిచెన్ టాప్ అంతా కూడా పాడైపోతుంది. సో అలా పాలు పొంగి కిచెన్ టాప్ పాడవకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. పాలు పొంగి కిచెన్ టాప్ పాడవకుండా ఉండాలంటే గిన్నె పైన ఒక వుడెన్ స్టిక్ పెట్టండి. ఇలా పెట్టడం వలన పాలు పొంగినా సరే బయటికి రావు. థర్డ్ టిప్ వచ్చేసి యాక్చువల్గా ఇది చాలా ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కళ్ళల్లోంచి విపరీతంగా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, మండిపోతూ ఉంటాయి. సో అలా కట్ చేస్తున్నప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు రాకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా చేసి చూడండి. ఆనియన్స్ కట్ చేసినప్పుడు మన కళ్ళు అనేవి మండకుండా ఉండాలంటే ముందుగా ఆ ఆనియన్స్ యొక్క పైపర్ని తీసేయండి. సో ఇలా తీసిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆనియన్స్ వేసి వాటర్ వేయాలి. ఇలా వేసి 15 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మనం కట్ చేసినా సరే మన కళ్ళు అనేవి మండకుండా ఉంటాయి. ఫోర్త్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసేస్తూ ఉంటాం. అవి నెక్స్ట్ టైం వాడుకుందాం అనుకునేసరికి పాడైపోవచ్చు, లేదంటే కనుక స్మెల్ ఎక్కువగా వచ్చేసచ్చు. ఫ్రిడ్జ్ లో పెడితే కనుక ఫ్రిడ్జ్ అంతా కూడా స్మెల్ వచ్చేయచ్చు. సో అలా కాకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా చేసి చూడండి. కట్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పాడవకుండా ఉండాలి అంటే కనుక మనం 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ తీసుకుని ఈ ముక్కలపైన అప్లై చేయండి. ఇలా చేయడం వలన ఇవి నెక్స్ట్ డే కూడా పాడవకుండానే ఉంటాయి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి బియ్యంలో ఎక్కువగా పురుగులు పట్టేసి బియ్యాన్ని అంతా పాడు చేసేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా పురుగులు పట్టకుండా ఉండాలంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి. బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే కనుక వీటిలో వేపాకులు బాగా కలిపి ఒక మూత పెట్టేసి స్టోర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ చేదుకి పురుగులు అనేవి బియ్యం జోలికి రావు. సిక్స్త్ టిప్ వచ్చేసి పప్పులండి, కందిపప్పు పెసరపప్పు వీటిల్లో కూడా ఎక్కువగా ఒక్కొక్కసారి పురుగులు పట్టేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే కనుక సో ఈ విధంగా ట్రై చేయండి. ఇది కంప్లీట్ గా వర్క్ అవుతుందని చెప్పలేను, సో కొద్ది వరకు అయితే మాత్రం రిజల్ట్ ఉంటుంది. సో పప్పులకి పురుగులు అవి పట్టకుండా ఉండాలంటే కనుక 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని ఈ పప్పులో వేసి బాగా కలపండి. సో కలిపిన తర్వాత 1 ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పప్పులకి పురుగులు అనేవి పట్టకుండా ఉంటాయి. సెవెంత్ టిప్ వచ్చేసి మనం పప్పుని ఉడికించినప్పుడు పప్పు అంతా పొంగి వాటర్ అంతా పొంగిపోయి సో కిచెన్ టాప్ అంతా కూడా పాడైపోయే అవకాశం ఉంది. సో అలా కాకుండా ఉండాలంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి.
సో పప్పు అనేది ఇలా పొంగిపోకుండా ఉండాలంటే కనుక ఇలా పొంగినప్పుడు ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పప్పు పొంగినా కానీ ఆ కిచెన్ టాప్ అనేది పాడవకుండా ఉంటుంది. ఎయిత్ టిప్ వచ్చేసి బొంబే రవ్వలో ఎక్కువగా పురుగులు పట్టేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా పురుగులు పట్టకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఈ రవ్వ అనేది పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక ముందుగా దీన్ని ఫ్రై చేసుకోండి. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక 8x8 కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. నైన్త్ టిప్ వచ్చేసి మనం తాలింపు పెట్టుకుంటున్నప్పుడు కానీ లేదంటే కర్రీలో కానీ సో వెల్లుల్లిపాయలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా ఉండి టేస్టీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసి చూడండి. సో చాలామంది వెల్లుల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ తగ్గి మన కర్రీకి అంత టేస్ట్ రాదు. సో అలా కాకుండా ఆ వెల్లుల్లిని ఇలా మెదిపి వేయడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. టెన్త్ టిప్ వచ్చేసి మనం ఏదైనా స్నాక్స్ అయి ఉండొచ్చు, పప్పులు, రవ్వ ఇలాంటివి మనం డబ్బాలో వేసేసుకున్న తర్వాత మిగిలినవి అదే కవర్లో ఉంచేసి ఎక్కడైనా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా చేయడం వల్ల ఇవి లీక్ అయ్యి ఒలిగిపోయే ప్రమాదం ఉంది. సో అలా కాకుండా ఉండాలంటే కనుక ఆ ప్యాకెట్ని ఈ విధంగా క్లోజ్ చేయండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ప్యాక్ ఇది. ఇది లీక్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని మనం ఈ విధంగా చుట్టి మన క్లోత్ క్లిప్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఇది లీక్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాదు మనం యూజ్ చేసే హెయిర్ బ్యాండ్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వలన కూడా ఇది లీక్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను. అది వచ్చేసి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోండి. సో దీనిపైన ఒక నైఫ్ని వేడి చేయండి. సో ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన పార్ట్ కింద ప్లేస్లో ఈ విధంగా కట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఈ ప్యాక్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదండి, ఈ 10 టిప్స్ నా రొటీన్ లైఫ్లో నాకు చాలా యూస్ఫుల్ అయ్యేవే, నేను మీతో షేర్ చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.